ఆవు ఇంట్లో ఉంటే ఇన్ని కోరికలు తీరుతాయా హిందూ పురాణాలలో కామధేనువు అతి పవిత్రమైనది దేనువు అనగా ఆవు గోమాతలో సర్వదేవతలు కొలువై ఉంటారని హిందువుల నమ్మకం అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుందని భావిస్తారు పశువులన్నింటికీ మూలం కామదేనువు అని పురాణాలు చెబుతున్నాయి కామధేనుని సంస్కృతంలో సురభి అని కూడా పిలుస్తారు హిందూ గ్రంథాలు కామధేనుడి పుట్టుకకు సంబంధించిన విభిన్న వృత్తాంతాలను అందిస్తాయి ఆమె విశ్వసముద్ర మదనం నుండి ఉద్భవించిందని కొందరు చెబుతుండగా మరికొందరు ఆమెను సృష్టికర్త అయిన దక్షదేవుని కుమార్తెగా కశ్యప ఋషి భార్యగా అభివర్ణించారు కామధేనువు ఇంద్రుడి వద్ద ఉంటుంది మరికొన్ని పురాణగాథల్లో వశిష్ఠుడి ఇంటిలో కొన్ని పురాణగాథల్లో గౌతమముని వద్ద ఉన్నట్టు కనిపిస్తుంది కామధేనువు వశిష్ఠుని తపస్సు కోసం కావలసినవన్నీ ప్రసాదించింది కామధేనువు పుత్రిక సబల పుత్రుడు నంది ఏ పురాణంలో అయినా కామధేనువు మాత్రం ఏది కోరినా దాన్ని తక్షణమే ప్రసాదించే మహిమ గలది జ్యోతిష్య వాస్తు శాస్త్రం ప్రకారం గోమాతకు ఎంతో ప్రాధాన్యత ఉంది హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆవును కేవలం జంతువుగానే కాకుండా గోమాతగా పరిగణిస్తారు ఈ గోమాత విగ్రహాన్ని ఇంట్లో పూజా గదిలో ఉంచుకోవడం వల్ల అప్పుల ఊబిలో నుండి అత్యంత సులభంగా బయటపడొచ్చు హిందూ పురాణాల ప్రకారం ఎలాంటి కోరికలనైనా తీర్చగలిగే కల్పవృక్షంలాగా కామధేనువును పరిగణిస్తారు ఆవు పేడతో ఇంటి ముందు కల్లాపి చల్లడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయని ఈ వాసనకు దోమలు ఈగలు ఇతర పురుగులు అనేవి ఆ దరిదాపుల్లోకి రావనే ప్రజల నమ్మకం మరోవైపు సాగర మదనం నుంచి ఉద్భవించిన పద్నాలుగు రత్నాలలో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది అందుకే చాలా మంది తమ ఇళ్లలో గోమాత కాంస్య విగ్రహాన్ని లేదా ఫోటోను ఉంచుతారు కామధేనువు విగ్రహాన్ని ఇంట్లోని తూర్పు ఉత్తరం ఈశాన్య దిశలో ఉంచాలి ఈ విగ్రహం త్రిదేవి లక్షణాలను కలిగి ఉంటుంది దేవాలయాలు లేదా ఇంట్లోని ప్రధాన ద్వారం వద్ద లేదా ఏదైనా అనుకూలంగా ఉండే ప్రాంతంలో ఈ విగ్రహాన్ని అమర్చాలి సాగర మదనం సమయంలో కామధేనువు లక్ష్మీదేవిగా అవతరించినట్లు కొన్ని గ్రంథాల్లో వివరించబడింది అందుకే కామధేనువు లక్ష్మీదేవికి ప్రతిరూపంగా పరిగణిస్తారు